Jamuna? Jamuna? Jumbo? Jumbo? Supi, she's gone. She's gone with the wind. She's gone from the window. ఏమైందిరా? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? కొంచెం క్లాస్ కి అవుట్ ఉందని అలా చెప్తున్నా. అమ్మాయి వెళ్ళిపోయింది. లేచిపోయిందా? ఈ మాత్రం దానికి పెళ్లి మాట్లాడుతున్నావు? మా అమ్మాయి అలాంటిది కాదు. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. కరెక్ట్. అనాల్సింది మీ అమ్మాయిని కాదు. అలా దరిద్రంగా పెంచినందుకు అడ్డగాడిలో ఉన్న నిన్ను చెప్పు తీసుకో. పెళ్లి కూతురు లేచిపోయిందండి. ఆ మాత్రం ఆంటీకి ఫోటో చూడు. నువ్వే అనవసరంగా అపార్థం చేసుకున్నావురా. నేను అంటే మెమరీస్ రా. అంతే సార్, చిన్న చిన్న విషయాలను కూడా గెస్ట్ సిక్స్త్ సెన్స్ అని పెద్దదిగా చేసి ప్రాబ్లమ్స్ కొందించుకుంటారు సార్. సార్ నన్ను నమ్మండి, వాడు అమాయకుడు సార్. వాడు మాత్రం ఈ మర్డర్ చేసే ఛాన్స్ లేదు. వదిలేను సార్. అరే అయిపోద్రా, వదిలేను సార్. గెట్ అవుట్ సార్. నిజం సార్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 100% వాడు మాత్రం. ఓహో, ఓకే సార్, వెళ్తాను సార్. కెన్ ఐ టేక్ మై స్పిన్నర్ యువర్ ఒబీడియంట్లీ. చూడమ్మా, ఏడుస్తూ కూర్చుంటే కేసు క్లోజ్ అయిపోదు. కాకి అన్నం పెట్టినంత మాత్రాన ఆయన ఆత్మకు శాంతి కలగదు. ఎందుకంటే ఇది నార్మల్ డెత్ కాదమ్మా, మర్డర్. మీకు న్యాయం జరగాలి అంటే మాకు కోఆపరేట్ చేయండి. ఆ మోహన్కి మీ ఆయనకి సంబంధం ఏంటి? ఓకే, అపార్ట్మెంట్ లో ఉంటాం. ఒక 2-3 సార్లు కలిసామంతే. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అలాంటివి ఏవైనా? అలాంటిది ఏం లేదండి. ఆయన ఎవరితో గొడవలు పెట్టుకునే రకం కాదు. సార్, ఎవరిని అడిగినా ఆయన చాలా మంచోడని చెప్తున్నారు. అలాంటి ఆయన ఎవరు చెబుతారు సార్? 420 సార్. మహాత్మా గాంధీ కంటే మంచోడు మన దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? లేరు సార్. అలాంటి మహానుభావుడే చంపేశారు. ఈ శేఖర్ గీకర్ అందరి అంతరా. పరా, మోహన్ ఫ్లాట్ కెళ్ళి చూద్దాం. ఓకే సార్. ఒరే 420 సార్, వెళ్ళి ఇల్లంతా వెతకండి. ఓకే సార్, వెతకండి. డిజిటల్ సినిమాటోగ్రఫీ. హరే కృష్ణ హరే రామ హరే. అందమైన అమ్మాయి. రే సార్, ఈ అమ్మాయి తెలుసా? సార్, ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఇతను ఫ్లాట్ కు వస్తుంటా సార్. సార్, ఒకసారి శేఖర్ సార్ ఫ్లాట్ కూడా వెళ్ళటం చూశాను సార్. శేఖర్ ఫ్లాట్. ఒరే 420 పదండ్రా. సీతారాం బోలో జయ సీతా. జయ సీతారాం బోలో జయ సీ. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు వాణ్ణి ఎందుకు చెప్పావని. దీనికోసమే కదా భారతం నుంచి బాహుబలి దాకా అన్ని అమ్మాయి కోసమే జరిగాయి. నువ్వు అందుకే చంపావు. ఎన్నిసార్లు చెప్పాలి సార్, నేను అమ్మాయిని చేయలేను. సూపర్ యాక్టింగ్ రా.
ఆ అమ్మాయి ఆ ఫ్లాట్ లోకి వెళ్ళడం ఆ వాచ్ మ్యాన్ చూసాడరా యూ సర్ తన్ని పంపించిందే నేను నువ్వా అవును సర్ నన్ను ఒక హాఫ్ అవర్ అక్యూస్ లా కాకుండా విట్నెస్ లా చూడండి ఏం జరిగిందో మీకే క్లారిటీ వస్తుంది 420 ఆకలిస్తున్నది ఉప్మా చేయించితే అమ్మాయి కాళ్ళ నొప్పిలో ఉంటే చెప్పురా ఒక 2 మంత్స్ బ్యాక్ సర్ సుకుమార్ మారుతి పూరి జగన్ లాంటి డైరెక్టర్స్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లు పెట్టారు అవి వాళ్ళకి ఎంత ఉపయోగపడిందో నాకు తెలియదు గానీ నాలాంటి కెమెరామెన్ లకి బాగా హెల్ప్ అయ్యింది చాలా బిజీ అయ్యాను రేయ్ రామో ఆ లీక్ కట్ చేయి ఆ కొంచెం అటు అటు ఆ ఇది కూడా కొంచెం ఇటు తిప్పండి ఆర్టిస్ట్ ని పిలవండి ఒరేయ్ ఆర్టిస్ట్ పిలవండిరా హాయ్ బేబీ వాట్స్ అప్ అయ్యా వీడియోడ ఫ్రేమ్ లోకి వచ్చి డైలాగ్ చెప్తున్నాడు ఆడే హీరో అన్నా పేరు హీరో ఏంట్రా అంటే డబ్బులు ఆడే పెట్టాడు అన్నా సరే హీరోయిన్ ఎక్కడ వచ్చేస్తుందన్నా రే హీరోయిన్ పిలవండిరా వచ్చేస్తుందన్నా మహేష్ ఓ ఇప్పటిదాకా నీకు చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారు నీ అందం అలాంటిది నీకెంత మంది ప్రపోజ్ చేసినా నువ్వు మాత్రం నన్నే లవ్ చేయాలి యు ఆర్ మై డ్రీమ్ బాయ్ కట్ బో 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 ఏం జరుగుతుందిరా ఇక్కడ డైలాగులు కూడా ఆడే రాస్తున్నాడు అన్నా బుంగమూతి పెట్టాను ఇప్పుడు అమ్మాయి ఎలా చెప్పింది కదా ఆ షాట్ కి హ్యాపీగా హ్యాపీగా ఎక్స్ప్రెస్ నువ్వు ఓకేనా ఓకే రెడీ రెడీనా రోలింగ్ యాక్షన్ అబ్బా అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్తుందిరా ఆ కన్నింగ్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా ఓ మంజీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి పోసిస్తావా వచ్చు ఇవ్వు అలానే వచ్చి ఇది ఓకే చేసుకోరా వీడికి ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ రావు ఓకే అన్న నెక్స్ట్ షాట్ నువ్వే తీసుకో వాడికి ఎవరు తీసినా ఒకటే అన్నా ప్లీజ్ అన్నా హలో ఎక్కడున్నావే గంట పెట్టి చెరువుకొచ్చా దూకేద్దామని అవునా ఆల్ ద బెస్ట్ ముందా పని చెయ్యి నేనంటే ఎవరికి లెక్కలేదు చచ్చి చూపిస్తా ఏం తక్కువ చేసామే నీకు సూసైడ్ అటెంప్ట్ చేసావు బిజినెస్ వద్దు జాబ్ చేసుకోమన్నాం అంత మాత్రానికి ఇంత పని చేస్తావా నీకెవరు చెప్పారు ఎవరు చెప్పడం ఏంటి ఎవడో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడంట చూసుకో ఫోన్
వీడియోనా? బిజినెస్ చేయాలంటే ధైర్యం ఉండాలి. నీకు అది లేదని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. మార్నింగ్ నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఆన్సర్ చేయలేక చచ్చిపోతున్నాను. అయినా నువ్వు దూకాలంటే ఇంట్లో కిటికీ ఉంది కదే, మళ్ళీ గండిపేట దాకా వెళ్ళటం దేనికి? హలో హలో, సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్. డిప్లొమా అమ్మాయి? అబ్బే బెబే, అదంతా నిజం కాదండి. ఈ మధ్య యూత్ అంతే యూట్యూబ్ లో వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి వేషాలు అన్ని వేస్తున్నారు. ఇది అలాంటిదేనండి. అలాగే అలాగే ఉంటాను. వింటున్నావా, ఈ మధ్య జియో సిమ్ కొనుక్కున్న ప్రతి వెధవ నాకు ఫోన్ చేసి సలహాలు ఇస్తున్నాడు, నా కర్మ. ఏమా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా? మేడం ప్లీజ్ మేడం, ఒక్క పాలసీ తీసుకోండి మేడం. మీరు పోయినా మీ చావు వృధా కాదు మేడం. ఏం మేడం, లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్ కాకుంటే సూసైడ్ అటెంప్ట్ ఎందుకు పోతుందిరా? నువ్వు పోనీ ఫస్ట్. ఎవరా నువ్వు? అయిపోయాను చేతుల్లో. మీలో బాస్ ఎవరు? నేనే బాస్. నువ్వా? రే నా గురించి చెప్పురా. హలో మేడం, అన్న జూన్ నీకు అవులేగాని లెక్కుంటాడు, కానీ మటన్ తిన్నంత ఈజీగా మర్డర్ చేశాడు. ఇంతకీ ఓన్లీ చంపాలో చెప్పు. వీణి చంపాలి. వార్నింగ్ ఓకే, మరి మటన్ ఎవడు చేస్తాడు? ట్వంటీకే వస్తాయనా? ట్వంటీకే అంటే మేడం, ట్వంటీకే కి ఒక బైరా ఇచ్చి డిచ్చా కొడతాం. అంటే రే ఇట్రా చెప్పనా? ఇదే వీటితో కాలేరు కొడతాం. ఏం లేదు మేడం, మొన్నటి వరకు రేట్లు నార్మల్ గానే ఉండే, ఈ మధ్యనే పెంచినాం. జిఎస్టీ జిఎస్టీ ఎఫెక్ట్ మేడం. రే ఈ చిల్లరతో చాయ్ తెప్పించిన సరే అన్న, మిగతాది రేపిస్తావా? అవసరం లేదు, కాళ్ళు వెరగ కొడితే చాలు. ఇంతగాడు ఎక్కడ ఉంటాడు? గచ్చిబౌలి, ఫేస్బుక్ లో వాడి అడ్రస్ ఉంటుంది. రే పాట మార్చిరా, మూడు పోతుంది. రే మౌనంగా మనం ఎదగలేవులే, కానీ పాట మార్చిపే. ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఆడు వచ్చాడు పండి తీరా. ఖచ్చితంగా ఆడి కాదు అంతేరా. ఏంటైందిరా అన్న, బ్రేక్ పడట్లేదు అన్న. ఒరే మరి ఇప్పుడు ఎలాగరా అన్న, నన్ను ఏం చేయమంటావు అన్న? ఒరే ఏదో చేయరా మరి, ఒరే 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 ఏదో చేయరా రే అన్న, నేను చేయలేదన్నా. ఒరే
క్రైమ్ ఎలా జరిగిందో చెప్పురా అంటే కామెడీ చెప్తావేంట్రా. ఆ యాక్సిడెంట్ తర్వాత కాలు విరగ కొట్టుకుని అలా విండో ముందు కూర్చోవలసి వచ్చింది. ఇప్పుడు ఇలా మీ ముందు క్రిమినల్ గా నిల్చోవలసి వచ్చింది. ఈ కాలు కాదు. కొంచెం ఇటుంటే బెటర్ ఏమో. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరో కావాలనే చేశారా. అయినా నాకు శత్రువులు ఎవర్రా? శత్రువులు ఎవరుంటారా? నీ గెస్ కి సిక్స్త్ సెన్స్ కి ఎంతమంది జీవితాలు బలైపోయాయో తెలుసా? వాళ్ళను ఎవరో ఒకరు చేసి ఉంటారు. కనీసం ఈ రెండు నెలలైనా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా బతుకు. అంతేగాని నాకు వాణ్ణి చూస్తే ఏదో అనిపిస్తుంది, వాణ్ణి చూస్తే ఏదో అనిపిస్తుంది. పిచ్చి పిచ్చి గెస్ లేసే అనుకో, నేనే చంపేస్తా. నీ బతుకు నువ్వు బతకలేవా? ఎక్కడ పని చేసుకున్నావు నువ్వు బతకలేవు కదా. మావయ్య ఆగండి మావయ్య, మీరు ఆవేశపడితే ఎలా? సైడ్ లవ్ అన్నమాట. హలో సార్, క్రిటిక్ కేర్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి చెప్పండి. ఫిజియోథెరపిస్ట్ కాల్ అన్నారు, అడ్రస్ చెప్తారా? యా యా యా, అడ్రస్ మై హోమ్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నంబర్ 482, డోర్ నంబర్ 11 అండి. ఓకే. ప్లాట్ నంబర్ 482, గచ్చిబౌలి. ఓకే సార్.